బీజేపీకి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు వచ్చారు. మీరు ఏం ప్రెడిక్ట్ చేస్తున్నారు, వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కలిసి వెళ్ళే అవకాశాలు ఉంటాయా? అక్కడ తేలాలే. అంత ఇప్పుడు కాంగ్రెస్ అయితే కొంచెం చెప్పచ్చు, కానీ చాలా కాలం ఉన్నానని బీజేపీది ఎవడో చెప్పలేడు. ఇంకా అమిత్ షా కూడా చెప్పలేడు మోడీ ఆఖరిలో ఏమంటాడో. మోడీ కూడా చెప్పలేడు అమిత్ షా ఒప్పుకుంటాడో లేదో. అందుకని వాళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తే అది అవుతుంది. పురంధరేశ్వరం అన్నది డెఫినెట్గా ఆవిడ ఎన్టీ రామారావు గారు కూతురు, మాతో పాటు ఎంపీగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, సాఫ్ట్ స్పోకెన్. నాకు ఆవిడకి ఉన్న స్వల్ప పరిచయంలో మనిషి మంచి ఆవిడ, అంత మటుకు నేను చెప్పగలను. గౌరవప్రదంగా బిహేవ్ చేసేటువంటి వ్యక్తి, మంచి ఆవిడ అని నా అభిప్రాయం. సో డెఫినెట్గా మార్పు మంచిగా జరిగిందేమో అనుకుంటున్నాను. ఏమండి, యూసీసీ మీద కాంగ్రెస్ కూడా వైఖరి స్పష్టం చేయలేదు ఇంతవరకు. అవును, బిల్లు వచ్చే వరకు, బిల్లు వచ్చాక చూసి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. అంటే అదే నేను మొట్టమొదటి స్టార్ట్ చేస్తూ చెప్పింది, కాంగ్రెస్సే ఇది, కాంగ్రెస్ టైంలోనే ఇది పెట్టారు. ఇది యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నది కానీ, ఆర్టికల్ 370 కానీ, ఇవన్నీ పెట్టింది ఎప్పుడు? కాన్స్టిట్యూషన్లో పెట్టినవి, కాంగ్రెస్ ఉన్నప్పుడే పెట్టారు. పెట్టినప్పుడే వాళ్ళు దీనికోసం స్ట్రైవ్ అవ్వాలి, స్ట్రైవ్ చేసి తీసుకొచ్చి పెట్టాలి అని పెట్టారు. ఈవేళ వీళ్ళు ఏం చేయబోతున్నారు అన్నది బిల్లు చూస్తే కానీ మేము చెప్పలేమన్నదే వాళ్ళ స్టాండ్, కరెక్ట్ స్టాండ్. నేను మిగతా వాళ్ళని కూడా అందుకే నేను అడుగుతున్నాను, ఓన్లీ మీరు దీని సపోర్టా అపోజిషన్ అని అడగట్లేదు. నేను సపోర్ట్ అయితే ఎంతవరకు సపోర్ట్ చేస్తారు, అపోజిషన్ అయితే ఎంతవరకు అపోజ్ చేస్తారు? ఆప్ సపోర్ట్ చేస్తున్నాను. ఏమండి, ఆప్ 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 అదిగో అక్కడ ఉంది కదా, దాని గురించి వాళ్ళకి ఏదో ఒక ఆర్డినెన్స్ ఇచ్చారు కాంగ్రెస్, ఇంకా దాన్ని వ్యతిరేకించడం. ఇవన్నీ పొలిటికల్ ట్రిక్స్, మీకు తెలియదు ఉన్నాయి. ఆఖరణ మళ్ళీ విత్డ్రా అవుతుంది, ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ యాక్చువల్గా పబ్లిక్కి చెప్పవలసింది, ఇంకా ఢిల్లీ పబ్లిక్కి డెఫినెట్గా వాళ్ళు మనకన్నా కొంచెం ఎక్కువ తరువుగా ఉంటారు, చూస్తూ ఉంటారు రాజకీయం అంతాను, చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో ఆప్ స్టాండ్ దీని మీద పెద్ద ఢిల్లీ పబ్లిక్ కూడా పట్టించుకోరు, ఎందుకంటే అతని కోసం చేస్తున్నాడు ఇది. లేకపోతే అతను ఉత్తు ముఖ్యమంత్రి అయిపోతాడు, ఆర్డినెన్స్ కానీ అమల్లోకి వస్తే ఎందుకు వేస్ట్, ముఖ్యమంత్రి రిజైన్ చేసి ఇంటికి పోవటం మంచిది. కాంగ్రెస్ ఎందుకు నొక్కుతుందంటే దానికి వాళ్ళ రీజన్స్ వాళ్ళకున్నాయి, వీళ్ళ గవర్నమెంట్లు ఎక్కడ ఉన్నాయో అక్కడే పట్టుకుపోతున్నాడు, బీజేపీని ఏం చేయలేకపోతున్నాడు. సో కలవటమా, ఇద్దరు కలిస్తే టక్కన రేపు మారిపోతుంది వైఖరి. ఇది అలాంటిది కాదు, యూనిఫామ్ సివిల్ కోడ్ అలాంటిది కాదు, ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఈ కంట్రీ దీన్నే మారుస్తుంది. సో ఎవ్రీ పార్టీ షుడ్ హ్యావ్ దేర్ ఓన్ ఒపీనియన్ అబౌట్ దిస్, అది నా ఐడియా. థ్యాంక్ యూ. లేదు, ఇప్పుడే కదా ఈ కొత్త కొత్త డెవలప్మెంట్స్ అన్నీ ఇప్పుడే వచ్చాయి. ఈ రాష్ట్ర విభజన తర్వాత మన పరిస్థితి ఇలా అయిపోయింది, చెప్పాను కదా ఇందాక, షోరూమ్ వాళ్ళకి ఇచ్చి గొడవలు మనకి ఇచ్చారు. చచ్చినట్టుగా గొడవల్లో సామాన్లు ఏదో రేటుకి అమ్మేసుకుని పోవాలి. షోరూమ్ విపరీతంగా బిజినెస్ పెరిగిపోతుంది, హైదరాబాద్ సిటీ విపరీతంగా పెరుగుతుంది, వాళ్ళ ముందు నుంచి తెలుసు వాళ్ళకి. మనకేంటంటే, మనకేం వచ్చిందంటే ఎలాగా ఈ బిల్లు పాస్ అవ్వదు అని. మీరు కూడా ఎవడో మాట్లాడలేదు బిల్లు పాస్ అవ్వలేదని క్లియర్గా, వాళ్ళు వేసిన బుక్ చూపించి చెప్పినా సరే ఎందుకో ఆంధ్రాలో ఏమీ స్పందన రాలే, పెద్దవాళ్ళు ఎవడో దాన్ని నన్ను సపోర్ట్ చేయలే, ఈవెన్ మీడియా కూడా అయిపోయిందని, ఇంకా పిచ్చి ఎక్కిందని అదే పట్టుకుని వెళ్తున్నాడని. ఇంత అన్యాయం అయిపోయి పార్లమెంట్లో పాస్ అవ్వకుండా పాస్ అయిపోయిందని అనౌన్స్ చేసినా మన స్టేట్లో ఎవడో మాట్లాడకపోతే ఏమనుకుంటారో, వాళ్ళు ఇస్తే ఇచ్చినట్టు లేకపోతే లేనట్టు, ఏంటి వీళ్ళు చేసేది? తలుపులేసి టీవీ ఆపేసి అయిపోయింది బిల్లు అంటే తర్వాత వాళ్ళే బుక్ వేశారు, ఆ బుక్లోనే రాశారు ఏంటి ఓటింగ్ ఈటింగ్ ఏం జరగలేదు, ఇవ్వలేదు ఆవిడ, మీనాకుమారి గారు ఓటింగ్ రిజెక్ట్ చేసి పాస్ అయిపోయిందని ప్రకటించేశారు అని పార్లమెంటే ప్రకటించింది ఆ బుక్లో. ఆ బుక్ కట్టుకొచ్చి మొత్తుకుని 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 ఎవడో వెనక కోర్టులో వేసాను. లక్కీగా కోర్టులో జగన్మోహన్ రెడ్డి వచ్చి నన్ను సపోర్ట్ చేస్తూ ఎప్పుడెప్పుడు వేసాడు, నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే ఇది గొడవ, కేంద్రంతో గొడవ, ఇది పార్లమెంట్తో గొడవ, స్పీకర్తో గొడవ. స్పీకర్ సీట్లో ఎవరున్నారన్నది భయర విషయం, కానీ చేసింది భయంకరమైనటువంటిది అనమాట. రేప్ కేసులు అంటారు, అంతకన్నా దారుణం ఇది. అయితే జగన్మోహన్ రెడ్డి మరి ఎందుకు ఏ మూడ్లో ఉన్నాడో ఆయన వచ్చి ఇందులో వేసాడు, అది కూడా కోర్టులో ఉంది. ఇప్పుడు ప్రభుత్వం వేసింది కాబట్టి వింటారేమో అని ఆశ, ప్రభుత్వం వేసింది కాబట్టి మొన్న వింటారనుకుని ఆఖరి మినిట్లో ఆయన రిటైర్ అయిపోయాడు. ఆ జోసెఫ్ గారని జడ్జి వింటానని చెప్పాడు, లాస్ట్ మినిట్కి వచ్చేటప్పటికి ఇంక నేను 10 రోజుల్లో రిటైర్ అయిపోతాను, ఇది చాలా పెద్ద కేసు, ఇది నెక్స్ట్ వచ్చిన వాళ్ళు వింటారులేని పోయాడు. ఆయన వినున్నా బాగుండు. అంటే పోలవరం హెడ్ వర్క్స్ వేరండి, కెనాల్స్ వేరండి, రకరకాలు ఉంటాయి అక్కడ. హెడ్ వర్క్స్లో అసలు మెయిన్ డ్యామ్, దాని ఏమంటారు ఎర్త్ కమ్ ర్యాక్ ఫిల్ డ్యామ్, అది మెయిన్, అది ఇప్పటివరకు మొదలు పెట్టలే. దాన్ని కట్టాలంటే పునాది డయాఫ్రమ్ వాళ్ళు కాఫర్ డ్యాము, అక్కడే గొడవ అవుతుంది.
అందుకని ఇప్పుడు ప్రస్తుతం మంది పునాదుల స్టేజ్లో ఉంది. హాయ్ సార్, వైఎస్ సరిమ్లా కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయితే భవిష్యత్తు బాగుంటుందని చెప్పారు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఎంతవరకు డ్యామేజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? చెప్పలేను. అది ఏం చెప్తాం, బాగా ఇది ఎక్కువ ఏదో చేయి చూసి ఒక లెవెల్ వరకు చెప్పగలం కానీ కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్ బాగుంటుందని చెప్పారు. మీకు పిల్లలు పుడతారా అన్నంత వరకు చెప్పగలం కానీ పిల్లలు బాగా చదువుకుంటారా వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయా అంటే అంటే ఇద్దరు ఒకే వరకు నేను ఏం చెప్పాను, కాంగ్రెస్కి చాలా ఉపయోగం అని చెప్పాను. అంటే ఇద్దరు ఒకే కుటుంబం వాళ్ళు కదా. ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి పేరు చెప్పే మనం వారసత్వం నుంచి తప్పించుకోలేము. అది రాజశేఖర రెడ్డి పేరు చెప్పే వచ్చారు ఇక్కడ, ఎన్టీ రామారావు గారి పేరు చెప్పి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబం ఉన్నారు, తప్పదు అది అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆవిడ రంగంలోనే ఉంది, ఆవిడ ఎప్పుడు ఖాళీగా లేదు. మీ అందరి తరఫున ఒకటి ప్రశ్నలు అడగదలుచుకున్నాను. ఏదో వివాహం ఉండి ఉంటుంది సార్, విత్ యువర్ పర్మిషన్ అందరి తరఫున ఒకటి రెండు ప్రశ్నలు అడగదలుచుకున్నాను. ఒకటి, ఈ మధ్య టైమ్స్ ఆఫ్ ఇండియా నవభారత్ సర్వే ఒకటి బయటకు వచ్చింది. ఇంతకుముందు మీరు కర్ణాటక ఫలితాల గురించి చెప్తూ జేడిఎస్ ఓట్లు కాంగ్రెస్కి వెళ్ళాయి కాబట్టి అక్కడ ఫలితం తారుమారైంది అన్నారు. ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వేలో కూడా తెలుగుదేశం పార్టీ ఓటు తగ్గింది, వైసీపీకి పెరిగింది, జనసేనకి పెరిగింది. దీని మీద మీరు ఎలా విశ్లేషిస్తారు? అయ్యి ఉండొచ్చు, అదే టీడీపీ ఓటు తగ్గి జనసేన పెరిగిందేమో. అంటే ఈ కర్ణాటక ఫలితాల్లాగానే ఇక్కడ కూడా ఉండొచ్చు అని అంత, ఇంకా చాలా టైం ఉంది. నెక్స్ట్ ఈ సర్వేలన్నీ కూడా నాకు ఒకసారి 2007లోనూ 2008లోనూ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లు అవుతున్నాయి అసెంబ్లీ, నన్ను కూడా పంపారు. నేను లక్నో వెళ్ళాను, కాన్పూర్ వెళ్ళాను, ఇండోర్ వెళ్ళాను, రకరకాల సర్వేలు. దీని దగ్గరికి వచ్చేటప్పటికి, ఎలక్షన్ టికెట్ల దగ్గరికి వచ్చేటప్పటికి మాయావతి 84 మంది బ్రాహ్మణులకు ఇచ్చింది టికెట్, అసెంబ్లీ టికెట్లు. 84 మంది బ్రాహ్మిన్స్కి, అంటే బ్రాహ్మిన్స్ చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు, ఆల్మోస్ట్ 9-10% ఉంటారు. బ్రాహ్మణ వ్యతిరేకంగా పుట్టిన పార్టీ కాంశీరామ్ గారి పార్టీ, ఆ పార్టీ 84 మంది బ్రాహ్మణులకు టికెట్లు ఇచ్చింది. అది ఏమి ఎవడో రాసినా, ఏ పేపర్లో రాసినా అది ఎవడో పట్టించుకోడండి అని. ఆవిడ ఆన్ హెర్ ఓన్ పవర్లోకి వచ్చింది, ఎలక్షన్ సొంతంగా నెగ్గేసిందండి. ఎప్పుడు ఉత్తరప్రదేశ్లో ఆవిడ నెగ్గడం చాలా కాలం వరకు లేదు ఏ పార్టీ నెగ్గల. ఆవిడ వేసింది ఒక చిన్న, చాలామంది తప్పు ప్రిడిక్షన్ ఇచ్చారు, ఏంటి సీట్లు ఇచ్చేస్తే బ్రాహ్మణ ఓట్లు వచ్చేస్తాయా, ఎన్ని బూతులు తిట్టారని మొన్నటిదాకాను, ఎందుకేస్తారండి ఎందుకేస్తారండి అని వేస్తారు అలా. అందుకని ఎలక్షన్ గురించి ప్రిడిక్షన్లు లాస్ట్ మినిట్లో మారచ్చు, టికెట్ ఇవ్వడంలో రకరకాల మార్పులు ఉంటాయి. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగినా చాలా టఫ్ ఫైట్ ఉంటుంది, ఎందుకంటే వీళ్ళిద్దరికీ కూడా చెరుకో 40 ఓట్లు ఉన్నాయి. 40% చంద్రబాబుకు ఉంది, 40% జగన్మోహన్ రెడ్డికి ఉంది మొన్న లెక్క ప్రకారం, 2019 లెక్క ప్రకారం. సో డెఫినెట్గా వీళ్ళ పార్టీలు వీళ్ళకు ఉండిపోతాయి. ఆ పైన ఉన్న 20లో పవన్ కళ్యాణ్కి ఎంత ఉంది, వీళ్ళకి ఎంత వస్తుంది, ఒక 2-3 కమ్యూనిస్ట్ కాంగ్రెస్ పార్టీలు పోతుందా, ఇంకా పెరుగుతుందా, ఇవన్నీ ఆ 20 మీదే. ఈ గొడవ అంతా చేసి జరిగేది ఆ 20% ఓట్ల మీదే, మిగతా పార్టీ డిసైడ్ అయిపోయి ఉన్నాయి. మొన్న అంత వర్స్ట్ పొజిషన్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆల్మోస్ట్ 39.2 ఎంత వచ్చింది, 39.8 ఆయన ఓటు ఆయనకి సాలిడ్గా ఉంది, చూద్దాం.